మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. మునుపటి వీడియోలో మనం సమాంతర చతుర్భుజం మరియు దాని లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజాల గురించి అధ్యయనం చేద్దాం. తరగతిలో ఉపాధ్యాయుడు ఈ ఆకృతులను గుర్తించమని పిల్లలను అడిగారు. ఇది ఏ ఆకారమో మీరు చెప్పగలరా? ఆలోచించండి, ఆలోచించండి. సభాష్, దీనిలో అభిముఖ భుజాలు సమాంతరంగా మరియు సమాన కొలత కలిగి ఉన్నాయి, మరియు అభిముఖ కోణాలు కూడా సమాన కొలత కలిగి ఉన్నాయి. కాబట్టి చూపిన ఆకృతి ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. రమేష్, రాజు మరియు మీనా, ఇప్పుడు మీరు కూడా ఒక సమాంతర చతుర్భుజం గీయండి. రమేష్, రాజు మరియు మీనా ఈ ఆకృతులను గీస్తారు. ఇప్పుడు మీరు చెప్పగలరా, మీరు మీ ఆకృతులను ఎలా తయారు చేశారో? రమేష్, ముందు నువ్వు చెప్పు. టీచర్, సమాంతర చతుర్భుజంలో అభిముఖ భుజాలు సమాంతరంగా మరియు సమాన కొలత కలిగి ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి నేను సమాన కొలత గల ఈ నాలుగు భుజాల సహాయంతో ఈ సమాంతర చతుర్భుజాన్ని గీశాను. దీని అభిముఖ కోణాలు కూడా సమానంగా ఉంటాయి. చాలా బాగా చెప్పావు రమేష్. ఈ సమాంతర చతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమాన కొలత కలిగి ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఒక ప్రత్యేక సమాంతర చతుర్భుజం అనవచ్చు. మీ అందరికీ దీని పేరు తెలుసా? ఇది ఒక సమచతుర్భుజం. రండి, నేను మీ అందరికీ సమచతుర్భుజముకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మనం నాలుగు భుజాల కొలతలు సమానంగా గల ప్రత్యేకమైన గాలిపటం ఆకారం ఆకృతిని గీస్తే మనకి ఇలాంటి ఆకృతి లభిస్తుందని మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆకృతిని వరుసగా దీని రెండు కర్ణాల దిశలో మడిస్తే ఏర్పడే త్రిభుజాలు ఒకదానికొకటి సర్వసమానాలని మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ఆకృతి యొక్క అభిముఖ కోణాలు సమానంగా ఉంటాయని మనం చెప్పవచ్చు. దాంతోపాటే మనం ఈ చతుర్భుజాన్ని వరుసగా దీని భుజాలు MN మరియు OP మరియు భుజాలు NO మరియు MP యొక్క మధ్య బిందువులను కలిపే రేఖల దిశగా మడిస్తే అప్పుడు మీరు చూడవచ్చు భుజాలు NO మరియు MP మరియు MN మరియు OP సమాంతరంగా ఉన్నాయని. అంటే ఈ ఆకృతి యొక్క అభిముఖ భుజాలు సమాంతరంగా మరియు సమాన కొలత కలిగి ఉన్నాయి, మరియు మనం దీని అభిముఖ కోణాలు కూడా సమాన కొలత కలిగి ఉన్నాయని ఇప్పుడే చూశాం. అవి ఈ ఆకృతిని ఒక సమచతుర్భుజం చేస్తాయి. కాని ఈ ఆకృతిని మనం గాలిపటం సహాయంతో గీశాము. అయితే మీరిప్పుడు ఈ సమచతుర్భుజం గురించి ఏమనుకుంటున్నారు? టీచర్, సమాంతర చతుర్భుజం మరియు గాలిపటం రెండింటి లక్షణాలను కలిగి ఉన్న ఆకారాన్ని మనం సమచతుర్భుజం అని చెప్పవచ్చు. మనం దాని కర్ణాల గురించి చర్చిస్తే దీని రెండు కర్ణాల కొలత ఒకదానికొకటి సమానంగా ఉండవు, కానీ ఇవి ఒకదానినొకటి లంబ సమద్విఖండన చేసుకుంటాయని మనకి తెలుస్తుంది. సరిగ్గా చెప్పావు. అయితే రండి, ఇప్పుడు ఈ రెండు ఆకృతుల సహాయంతో సమచతుర్భుజం యొక్క లక్షణాలని రాసుకుందాం. అవి ఈ విధంగా ఉన్నాయి. రాజు, ఇప్పుడు నువ్వు గీసిన ఆకృతిని గురించి చర్చిద్దాం. నువ్వు ఈ ఆకృతిని ఎలా గీసావో చెప్పు. నేను సమాంతర చతుర్భుజం యొక్క అన్ని లక్షణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆకృతిని గీశాను. కాని ఈ ఆకృతిలో అన్ని కోణాలు లంబ కోణాలు గీశాను. ఇది ఒక సమాంతర చతుర్భుజమా? అవును రాజు, అది సమాంతర చతుర్భుజమే. కానీ దీని అన్ని కోణాలు లంబ కోణాలు, కాబట్టి ఇది ప్రత్యేకమైనది అవుతుంది. ఈ ప్రత్యేకమైన సమాంతర చతుర్భుజాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాము. మనం ఈ దీర్ఘచతురస్రంలో కనబడే త్రిభుజాలు PQR మరియు SRQలను వేరువేరుగా మరొక కాగితంపై గీసి పరిశీలిస్తే రెండు త్రిభుజాలు సర్వసమానాలని మీరు చూడవచ్చు.
దీన్ని బట్టి దీర్ఘచతురస్రం యొక్క రెండు కర్ణాలు సమాన కొలత కలిగి ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇప్పుడు దీర్ఘచతురస్రం గురించి మీరేం చెప్పగలరు? అన్ని కోణాలు, లంబ కోణాలు మరియు కర్ణాలు సమాన కొలత గల సమాంతర చతుర్భుజాన్ని మనం దీర్ఘచతురస్రం అని చెప్పవచ్చు. మరియు కర్ణాలు ఒకదానికొకటి సమద్విఖండన చేసుకుంటాయి. సభాష్మీనా, ఇప్పుడు మనం నువ్వు గీసిన ఆకృతిని చూద్దాం. నువ్వు దీనిని ఎలా గీసావో చెప్పు. టీచర్, నేను నాలుగు భుజాల కొలతలు సమానంగా గల మరియు అన్ని కోణాలు లంబ కోణాలు గల ఒక సమాంతర చతుర్భుజాన్ని గీసాను. ఇది కూడా ఒక ప్రత్యేకమైన చతుర్భుజమేనా? అవును మీనా, ఇలాంటి సమాంతర చతుర్భుజాన్ని మనం చతురస్రం అంటాం. మనం చతురస్రాన్ని ఒక దీర్ఘ చతురస్రం అని కూడా అనొచ్చు. దీని అన్ని భుజాలు కొలతలు సమానంగా ఉంటాయి. చతురస్రం యొక్క అభిముఖ భుజాలు సమాంతరంగా మరియు అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయి మరియు అభిముఖ కోణాల కొలతలు సమానంగా ఉంటాయి. చతురస్రం యొక్క ఈ లక్షణాలు సమచతుర్భుజం యొక్క లక్షణాలని పోలి ఉన్నాయి. కాబట్టి చతురస్రమును సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం మరియు దీర్ఘ చతురస్రాల అన్ని లక్షణాలను కలిగి ఉన్న చతుర్భుజం అని చెప్పవచ్చు. పిల్లలు, దీని ఆధారంగా మీరు నాకు చతురస్రం యొక్క లక్షణాల గురించి చెప్పగలరా? సార్, చతురస్రంలో అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయి, అభిముఖ భుజాలు సమాంతరంగా ఉంటాయి, అన్ని కోణాలు లంబ కోణాలు. ఇది ఒక సమచతుర్భుజం కూడా అవుతుంది. కాబట్టి దీని కర్ణాలు ఒకదానినొకటి లంబ సమద్విఖండన చేసుకుంటాయి మరియు కర్ణాలు సమానంగా ఉంటాయి. చాలా బాగా చెప్పావు రాజు. ఈ రోజు ఈ వీడియోలో మనం సమచతుర్భుజం, దీర్ఘ చతురస్రం, చతురస్రం మరియు వీటి లక్షణాలని అర్థం చేసుకున్నాం. తదుపరి వీడియోలో మనం దీని ఆధారంగా ఉదాహరణలు చూద్దాం.